సిటీ ఇండియా న్యూస్ తెలుగు. వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మహబూబ్ నగర్ కాంగ్రెస్ మైనార్టీ నాయకుడు మొహమ్మద్ మక్సూద్ హుస్సేన్ మాట్లాడుతూ, మహబూబ్ నగర్ లో ఎంతమందికి రుణమాఫీ చేశారంటూ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఇంతియాజ్ ఇషాక్ ను ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వాగ్దానాలు మాటల కోసం కాదని ఆచరణాత్మకంగా పనిచేస్తుందని మంత్రి వర్గంలో తీసుకుని ఒక ప్రశ్నపై ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం డమ్మీ వ్యక్తులను ఉప ముఖ్యమంత్రిగా కార్పొరేషన్ చైర్మన్లుగా చేయడం లేదన్నారు. అయితే ముస్లింల సమస్యలపై ముందుకెళ్లి అసెంబ్లీలో గళం విప్పేవారిని ఖచ్చితంగా పదవుల్లో నియమిస్తారని ఆయన తెలిపారు. నకిలీ చెక్కుల గురించి కౌన్సిల్ హాల్లో ఒక ఎమ్మెల్సీ ఎంఐఎం ఎమ్మెల్సీ గారు లేవనెత్తిన అంశంపై మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నకిలీ చెక్క నకిలీ హుకుమత్ గురించి వివరించగా, ఇక్కడ ఒక మాజీ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గారు నకిలీ చెక్ కిస్ తరీకే సే దియా జాతా హే, ఆప్ ఏక్ సీఎం హోదా మే హే, సీఎం సాహబ్ యే పార్టీ ప్రచార్ నహీ హే, ఆప్ ఏక్ సీఎం హే, ఆప్ సమ్జో, ఇస్ తరీకే కా ఆన్సర్ నహీ దియా జాతా కహకర్ మాజీ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ చెప్పడం జరిగింది. చెల్లని దుడ్డుకు గీతలు ఎక్కువ అన్నట్లు చందంగా అయిన వ్యవహారం. వాస్తవంగా 9 ఏళ్ళకెళ్ళి మీ ప్రభుత్వం ఉంది. మీరు ఎన్నిసార్లు చిరు వ్యాపారులకు మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా లోన్లు అందించారని నేను అడుగుతున్నా. 9 ఏళ్ళకెళ్ళి మీరు ఎంతమంది చిరు వ్యాపారులకు సహాయం లాగానో మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఎంతమందికి ఇచ్చారని నేను ఫస్ట్ అడుగుతున్నా. ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుందని తెలిసి మీరు ఒక 50,000 కోట్లని ఒకసారి చెప్తారు, 70,000 కోట్లని ఒకసారి చెప్తారు, 200 కోట్లని మరోసారి చెప్తారు. కానీ వచ్చింది ఎంత? మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా వచ్చిందని 30,000 కోట్లకు, అది కూడా ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుందని తరుణంలో తూతూ మంత్రంగా మీరు బెనిఫిషరీస్కి ఇచ్చినాం, బెనిఫిషరీస్కి 15-40,000 అన్నారు బెనిఫిషరీస్, తర్వాత మీరే 15,000 మందికి అన్నారు. ఎంతమంది బెనిఫిషరీస్ అందుట్లో ఉన్నారని నేను అడుగుతున్నా. మొత్తాన్ని కలిపి మీ ప్రభుత్వ ఎమ్మెల్యేలు మీ పార్టీ కార్యకర్తలకు ఇచ్చుకొని బెనిఫిషరీస్ కంటే అర్థం ఏందని తెలుసుకోండి. ఫస్ట్ బెనిఫిషియర్లకు కాదు మీరు ఇచ్చింది, ఇచ్చిన అది కొద్ది మందికి కూడా, అది కూడా మీ పార్టీ కార్యకర్తలకు ఇచ్చుకున్నారు. బెనిఫిషియరీ అనే వర్డ్ మీరు మరోమారి చెప్తే దానికి అర్థం వేరు ఉంటుంది. వాస్తవంగా మా ప్రభుత్వాన్ని నమ్మినరు ఉల్మాయదీన్లకు, అప్తో పైచానో కాంగ్రెస్కు, హా బిల్కుల్ ఉల్మాయదీన్ పైచానే, కేసీఆర్ కో పైచానో బోలే, క్యూంకే 9 సాల్సే హుకుమత్ మే రహతే హువే జబ్ తెలంగాణ ఎజిటేషన్ మహబూబ్ నగర్ సే షురూ హువా తో కేసీఆర్ సాహబ్ కో మహబూబ్ నగర్ మే ముసల్మానో నే భీ తాయిద్ కర్కే తెలంగాణ ఎజిటేషన్ కో తెలంగాణ హాసిల్ కర్నే మే ముసల్మానో కా భీ రోల్ రహా. यहाँ से जीतने के बाद एक शख्स को मुसलमानों को क्या करे बोल के उलमाएदीन बराबर बोले पहचानो बोल के, जब इख्तदार में आने का वक्त रहा आप पूछो केसीआर साहब को क्यों नहीं दिए टिकट यहाँ से. एक शख्स को 2 मर्तबा जब जीतने का वक्त आया जब नहीं दिए, जो एक एम्प्लॉय कल तक सैलरी उठा के नेक्स्ट डे आने के बाद एमएलए बन सकता, तो आपके सीएम केसीआर साहब जबकि
क्यों नहीं दिए मैं पूछना चाह रहा हूं। दो बार जब नहीं जीतते थे जब दिए, तीसरी मर्तबा जब जीतने का वक्त आया तो उस मुसलमान शख्स को क्यों नहीं दिए? इसलिए उलमाउद्दीनों ने कहा केसीआर को पहचानो। 9 साल से माइनॉरिटी बजट 1000 करोड़, 1000-2000 करोड़ बोल के खाली बातों ही करे लेकिन अमल में कुछ भी नहीं आया, इसीलिए उलमाउद्दीनों ने पहचानो कहा। और आवाम पहचानी, कांग्रेस को ताईद करने का फैसला किया और कांग्रेस को ताईद करे। चन या महबूब नगर के थोड़े मरीज़ उलमाउद्दीनों को थोड़ा नहीं समझ में आया, उसकी कोई बात नहीं है, लेकिन उलमाओं ने जो कहा बराबर कहा।